నమస్కారం. సంతోషంగా ఉంది మళ్ళీ మళ్ళీ ఎక్కడ ముందు కలిసిన. ఏంటి సార్, సంవత్సరానికి ఒక సినిమా తీస్తారు, 2 నెలలకు ఒక సినిమా తీస్తారు అన్నారు. రెగ్యులర్గా తీస్తేనేమో ఏంటి ఇట్లా తీస్తున్నారు అని దడుచుకుంటున్నారు. లాస్ట్ 24 కేసెస్లో కలిసాం. నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు, లాట్ ఆఫ్ పీపుల్ రీచ్డ్ అవుట్ టు మీ. అట్ లాస్ట్ 2 నెలల తర్వాత, యాక్చువల్లీ ఈ సంవత్సరం కథ సినిమా వచ్చి 10 ఏళ్ళు అవుతుంది. అడిగారు ఎందుకు ఇట్లా సినిమా చేస్తున్నారు అంటే, మేము యాక్చువల్లీ ఎటువంటి ఫ్యామిలీ నుంచి లేవు కదా, మాకు ఇప్పుడు ఫ్యాన్స్ని సాటిస్ఫై చేయాలి, రికార్డులు రివార్డులు అట్లాంటివి ఏం లేవు. వీఆర్ ప్యూర్ ఆర్టిస్ట్ అండ్ ఎవరు చేయలేని స్క్రిప్ట్లు మనం చేయాలనుకున్నాం. ఇండస్ట్రీలో ఎవరు చేయడానికి భయపడిన స్క్రిప్ట్ ఒకటి, కానీ నాకు చాలా నచ్చిన స్క్రిప్ట్. చూసినప్పుడు అయితే నేను పడి నవ్వాను. ఎవరండి ఇంటర్లో, 10th కాలేజ్లో పక్కెళ్ళి ఫ్రెండ్స్ అందరూ, మేము అసలు నాన్ వెజ్ జోకులు మాట్లాడుకోలేదంటే మీరు అంత అబద్ధమో మీకే తెలుసు. సో అట్లాంటి ఒక వెరీ క్వర్కీ ఫిల్మ్ అండ్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. 60-70% ఆఫ్ ద టార్గెట్ ఆడియన్స్ లైక్ ఇట్. మేము చెప్పినట్టు ఇట్స్ నాట్ ఫర్ ఫ్యామిలీస్, 18+ వాళ్ళకి కాదు అని. ఒక సినిమాకి ట్రైలర్ టైటిల్ ఎలా ఉండాలి అంటే, టైటిల్ వినగానే సినిమాలో ఏముంది అనేది తెలియాలి. పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ చేశారు. సో ఐ థింక్ సినిమాలో ఏముంది అన్నది చాలా క్లియర్గా చెప్పేసాం. నాకు నచ్చింది ఏంటంటే, ఏ సార్ ఏంటి 24 కేసెస్, ఏంటి గరుడువే కానీ, కానీ చీకటి గదిలో చిత గొడ్డుని చెప్పినప్పుడు కూడా 2 సార్లు అడుగుతున్నారు, కానీ నవ్వుతూ అడుగుతున్నారు ఏంటి ఏంటి చీకటి గదిలో. సో సినిమా అనే ఒక పెద్ద చీకటి గదిలో చిత్తగొట్టబోతుంది ఈ సినిమా అన్నది మా నమ్మకం. ఎప్పుడు మీరు సపోర్ట్ చేశారు, మీరు సపోర్ట్ చేశారు కాబట్టి ఇక్కడ మీ ముందు ఉన్నాం. ఇంత వాడినయ్యాను, ఇంకా ముందుకెళ్ళాలి, సపోర్ట్ చేయండి. ఇంకా మంచి సినిమాలు, లాస్ట్ థింగ్ చెప్పడం మర్చిపోయాను మా క్రూ గురించి. నా ఫాస్టెస్ట్ సినిమా యాక్చువల్లీ, నేను మినిమం 100 కొట్టే బ్యాట్స్మెన్ అనమాట. మాది ప్రతి సినిమా మినిమం 100 రోజులు తీస్తారు. నేను చేసిన 70% సినిమాలు 100 రోజులు దాటాయి షూటింగ్లో. ఈ సినిమా మొత్తం 18 రోజులు తీశారు మా డైరెక్టర్ గారు. ఒక్కసారి చప్పట్లు కొట్టాను, ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్కి ఉన్న పరిస్థితుల్లో 18-19 డేస్లో ఒక సినిమా తీసి ఇట్లాంటి ఒక క్వాలిటీతో ప్రొడక్ట్ ఇవ్వ, నాకు ఒంట్లో బాగాలినప్పుడు కూడా లాక్కెళ్ళి తీసేసారు, షూటింగ్ చేయించారు అనమాట మా డైరెక్టర్ గారు. సో